ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, కేథరా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సేమ్ డినియస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. చిత్తూరు జిల్లా చిత్తూరు నియోజకవర్గం. చిత్తూరులో శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు. 2024 ఎన్నికల్లో బలిజక్ కులస్తులు అందరూ వైసీపీ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ విజయానందారెడ్డికి మద్దతు తెలియజేస్తామని ముక్త కంఠంతో ప్రకటించారు. స్థానిక గంగినేని చెరువు పార్కు వద్ద జరిగిన బలిజ కులస్తుల సమావేశంలో ఈ మేరకు విజయానందారెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. సమావేశంలో నాయకులు నందగోపాల్, మధుసూదన్ రాయల్, రవినాయుడు, అప్పాజీ, శివకుమార్ తదితరులున్నారు. రూపురేఖలో మారిపోతుంది. ఇది కేవలం రాజకీయంలో ఎన్నికల్లో ఓట్లాడడం కోసం మాట్లాడే వాస్తవంగా ఆయన గురించి మాకు తెలుసు కాబట్టి మా యొక్క మా సొంత నియోజకవర్గం సొంతం తెలుసు, ఆయన విజన్ తెలుసు, ఆయన పట్టుదల తెలుసు. ఆయన ఖచ్చితంగా ఈరోజు మా పంచాయతీలోనే ప్రపంచ చరిత్రలో ఈరోజు ఎంతో శుభదినం. ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న మళ్ళీ సోదరులు అందరూ ఈరోజు రెండు ద్రాటి మీద ఎక్కి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చారు. ఈ సందర్భంలో ప్రధానంగా వీళ్ళ తొందరలో మన మనుషుల పితామహులు శ్రీ కృష్ణదేవరాయల యొక్క విగ్రహాన్ని తొందరలోనే ఇదే యొక్క పార్క్ లో ఆవిష్కరణ జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ప్రధానంగా మీకు అందరికి తెలుసు, ఈ నెల మనము ఇంకొక 10 రోజులు నోటిఫికేషన్ వస్తున్నది, ఎమ్మెల్యే ఎలక్షన్లు జరగబోతున్నది. ఈ యొక్క ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో మన వైఎస్ఆర్ పార్టీ తరఫున మన అభ్యర్థి విజయానంద్ రెడ్డి గారు పోటీ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. విజయానంద్ రెడ్డి గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత 3-4 సంవత్సరాలుగా ఈరోజు చిత్తూరులో కడుగు బలహీన వర్గాలకు ఎలాంటి కులమత భేదాలు లేకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్న ప్రజలలో, చిత్తూరు జిల్లా కాదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గంలో మన యొక్క చిత్తూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయగా సత్తా మన నాయకుడైన విజయానందరెడ్డి గారు ఉన్నదనేసి ఈ సందర్భంలో తెలియజేసుకున్నాను. చాలా పవిత్రమైన దినం భావిస్తున్నాం. ఎందుకంటే చక్రవర్తి కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం యొక్క నిర్మాణకర్త, గౌరవనీయులు పెద్దలు శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఇక్కడ ప్రభుత్వం తరఫున స్థలం ఇవ్వడానికి, అదే ఇక్కడ అనేక రకాలుగా కృషి చేసినటువంటి గౌరవ విజయానందరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇందుకు మూలంగా చిత్తూరు నియోజకవర్గం సంబంధించినటువంటి మండలాల నుంచి విచ్చేసినటువంటి నగరాల నుంచి విచ్చేసినటువంటి 50 మంది బంధుజనులు కూడా ఐక్యంగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాం. మేము ఈ రాష్ట్రంలో ఏదో కాపులను ముఖ్యమంత్రి చేస్తానని ఒక ఆలోచనను కాపులను భ్రమణ కల్పించి పవన్ కళ్యాణ్ కల్లి బుల్లు మాటలు చెప్పి ఇదిగో మీకు 100 సీట్లు ఇస్తున్నా, ఇదిగో 200 సీట్లు ఇస్తున్నా, ఇదిగో 50 సీట్లు ఇస్తున్నాని చివరకు ముస్తి వేసినట్లు కేవలం 24 సీట్లు, అది కూడా ఓడిపోయే జాగాలు ఇస్తాడో తను ఓడిచ్చే జాగాలు ప్లేస్లో ఇస్తాడో తెలియని పరిస్థితి ఈరోజు కాపుల పరిస్థితి. ఆ 24 సీట్లలో కాపులు ఈ రాష్ట్రాన్ని శాసించే దిశగా పయనిస్తారా అని ఆలోచించే దిశగా ఈరోజు కాపులు ఆలోచిస్తున్నాం. మాకందరికీ కూడా అర్థమైంది ఏంటంటే తన స్వభావాన్ని చంద్రబాబు గారు మరోసారి బయట పెట్టారు. అంటే కరేపేకలాగా ఉపయోగించుకునే కాపులను గతంలో తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని కల్పించకపోగా కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్,
మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి.